नमस्ते आकुवा रैतुलकु इब्बंदिकर समयंलो तोडुगा उंटू वारिकि निरंतरं विज्ञानंतो कूडिन समाचारं अंदिंचालनि प्रति आकुवा रैतुनु ओक विजेतगा चूडालने दृढ निश्चयंतो प्राइम 9 मरियु मार्क रोय्यराजु संयुक्तंगा मी मुंदुकु तीसुकोस्तुन्न शनिवारं शास्त्रवेत्तलो पांड प्रिपरेशन नुंचि हार्वेस्ट वरकु मीकुन्न अनेक संदेहालनु सीनियर आक्वा निपुणुलु मरियु शास्त्रवेत्तलतो निवृत्ति चेसि प्रति रैतुनि ओक टेक्नीशियन गा रूपुदिद्दे प्रयत्नंलो भागंगा ప్రతి వారం ఆయా రంగ నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటున్నా. ఆక్వా సాగులో అత్యంత కీలకమైన ఫీడ్ యాజమాన్యం గురించి గత వారాల్లో మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఏ సాగుకైనా మంచి విత్తనం మంచి దిగుబడి ఇస్తుందంటారు. ముఖ్యంగా ఆక్వా సాగులో సీడ్ సెలక్షన్ అత్యంత కీలకం. ఈ వారం మన కార్యక్రమంలో ఆక్వా సీడ్ సెలక్షన్ మరియు స్టాకింగ్ గురించి ఆక్వా నిపుణులు దుంపల శ్రీధర్ గారి మాటలను తెలుసుకుందాం. శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే ఆయన రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. నమస్తే శ్రీధర్ గారు. రైట్. అలాగే రైతులకు ఏదైనా సమస్య ఉంటే రొయ్యరాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800 123 99 33 33కి మిస్డ్ కాల్ ఇస్తే ఎక్స్పర్ట్ మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తారు. అదేవిధంగా ప్రైమ్ 9 లో కూడా మనం రొయ్యల కౌంట్ రేటు అలాగే ప్రాంతీయ సమస్యలకు సంబంధించి స్క్రోలింగ్ ఇస్తున్నాం. ఎప్పటికప్పుడు అటు అప్డేట్స్ కూడా మీరు ఫాలో కావచ్చు. శ్రీధర్ గారు నమస్తే అండి. వినిపిస్తుంది నా వాయిస్ మీకు శ్రీధర్ గారు? శ్రీధర్ గారు నా వాయిస్ వినిపిస్తోందా మీకు? వాయిస్ వినిపించట్లేదు. వాయిస్ వినిపించట్లేదా? శ్రీధర్ గారు వినిపిస్తోంది? ఇప్పుడు వినిపిస్తోందా? సార్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ టు మీ. ఓకే, క్లియర్ గా లేదంటున్నారా? ఓకే రైట్. రైట్. ఆక్వా రైతులకు ఇబ్బందికర సమయంలో ఎప్పటికప్పుడే వారికి నిరంతర విజ్ఞానం అందించే కార్యక్రమంలో భాగంగానే ప్రతి వారం శనివారం శాస్త్రవేత్తలో భాగంగా రొయ్యరాజు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రధానంగా ప్రతి ఆక్వా సాగు చేసే రైతును ఒక విజేతగా చూడాలనే దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం మార్క్ రొయ్యరాజు సంయుక్తంగా మీ ముందుకు తీసుకొస్తోంది. ముఖ్యంగా పాండ్ ప్రిపరేషన్ నుంచి హార్వెస్ట్ వరకు మీకు ఎటువంటి సందేహాలున్నా సరే అక్కడ సీనియర్ ఆక్వా నిపుణులు శాస్త్రవేత్తలతో వాటిని నివృత్తి చేసి ప్రతి ఒక్క రైతుని కూడా ఒక టెక్నీషియన్గా రూపుదిద్దే ప్రయత్నంలో భాగంగానే ప్రతి వారం ఆక్వా సాగు చేసే రైతుల సమస్యలకు సంబంధించి ఆయా రంగ నిపుణుల సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ వస్తున్నాం. గత వారాల్లో చూసుకుంటే చాలా కీలకమైన సాగులో అత్యంత కీలకంగా ఉండే ఫీడ్ యాజమాన్యం గురించి గత 2 వారాలుగా మనం తెలుసుకున్నాం. అయితే ప్రధానంగా ఏ పంటకైనా సరే ఒక మంచి విత్తనం అందిస్తే డెఫినెట్గా మంచి దిగుబడి వస్తుందంటారు. అలాంటిది ఆక్వా సాగులో సీడ్ సెలక్షన్ అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ వారం మన కార్యక్రమంలో ఆక్వా సీడ్ సెలక్షన్ గురించి స్టాకింగ్ గురించే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కూడా దుంపల శ్రీధర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు కాసేపట్లో. శ్రీధర్ గారు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తోందా? శ్రీధర్ గారు యా క్లియర్ గానే ఉందండి. రైట్. ఆక్వాలో సీడ్ ప్రాముఖ్యత ఏంటి అంటే ఏం చెప్తారు? సార్ ఆక్వాకల్చర్ లో మనం గనక తీసుకున్నట్లయితే ఆక్వాకల్చర్ సక్సెస్ రేట్ అంతా కూడా దాదాపు 90 నుంచి 95% సీడ్ సెలక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది సార్. ఎందుకంటే మొత్తం ఆక్వాకల్చర్ ఉన్నటువంటి 3 పిల్లర్స్ లో హ్యాచరీ
अलागे पॉन्ड अलागे प्रोसेसिंग मूडिंटिनि कूडा मन मूड स्तंभालुगा वर्णिस्तां अयिते इंदुलो सीड सेलेक्शन अनेटुवंटिदि एक्वाकल्चर रंगंलो మనకి 90 నుంచి 95% సక్సెస్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మెరుగైన పిల్లని గనక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాదాపు కల్చర్ లో రైతు విజయం సాధించినట్లే. ఎందుకంటే మనకి కల్చర్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళేటప్పుడు సీడ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేసి సీడ్ ని తీసుకోవాల్సి ఉంటుంది సార్. ఇందులో ముఖ్యంగా మనకి మొదటిగా మనం సీడ్ని బాహ్య పరీక్ష చేయాలి, అలాగే ఒత్తిడి పరీక్షలకు కూడా గురి చేయాల్సి ఉంటుంది, అలాగే మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్, అలాగే పిసిఆర్ టెస్ట్. ఈ నాలుగు రకాలైనటువంటి చర్యల ద్వారా మనం ఖచ్చితంగా మంచి సీడ్ని పొందినట్లయితే ఆక్వాకల్చర్ రంగంలో మనం దాదాపు 100% విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పిఎల్ అని చెప్తారు, అసలు పిఎల్ అంటే ఏంటి శ్రీధర్ గారు? ఎప్పుడు ఫాండ్ లో మనం రిలీజ్ చేయాలి? సార్, పిఎల్ అంటే పోస్ట్ లార్వే. జనరల్ గా పిఎల్ అనగా మనం పోస్ట్ లార్వే అని అద్వర్నిస్తాం. ఇప్పుడు సైకిల్ లో మనకి ఎగ్ తర్వాత నాప్లియస్, జోయా, మైసిస్, పిఎల్ స్టేజ్ అనేది వస్తుంది. పిఎల్ వన్ అంటే ఒక రోజు వ్యవధి కలిగినటువంటి పిల్లని మనం పిఎల్ అంటాం, పిఎల్ వన్ అంటాం. రెండు రోజులు వ్యవధి కలిగినటువంటి పిల్లని మనం పిఎల్ టూ అంటాం. అయితే మనకి ఈ పిల్లని పిఎల్ 11 నుంచి పిఎల్ 13 మధ్య ఉన్నటువంటి పిల్లల్ని గనక మనం పాండ్లో రిలీజ్ చేసినట్లయితే అవి పాండ్లో ఎటువంటి కండిషన్స్కైనా అవి ఎక్లిమటైజ్ అవ్వగలవు. అంటే ఎటువంటి కండిషన్స్కైనా ఆ పిల్లల్ని అలవాటు చేసే అవకాశం మనకి ఉంటుంది. కాబట్టి మనం పిఎల్ 11 టు పిఎల్ 13 మధ్య ఉన్నటువంటి పిల్లల్ని గనక మనం పాండ్లో రిలీజ్ చేసుకున్నట్లయితే మనకి సక్సెస్ రేట్ అనేటువంటిది అత్యధికంగా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు, అంటే జనరల్ గా ఎన్ని సైకిల్స్ లో పిల్లల్ని బ్రూట్ స్టాక్ నుంచి తీయచ్చు? ఒకవేళ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పెరిగిపోతే వాటిని ఎలా గుర్తించాలి మనం? ఎస్ సార్, జనరల్ గా ఇప్పుడు తల్లి రోజు నుంచి బ్రూట్ స్టాక్ ని ఖచ్చితంగా బ్రూట్ స్టాక్ ని మనకి సిఏఏ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ నుంచి మనం బ్రూడ్ స్టాక్ ని పొందటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. ఎందుకంటే అక్కడ అన్ని జీవ యాజమాన్య పద్ధతులు పాటించినటువంటి బ్రూడర్స్ ని, వాళ్ళు హైజీనిక్ బ్రూడర్స్ ని అబ్రాడ్ నుంచి అప్రూవ్ చేసుకొని అలాగే ఇంపోర్ట్ చేసుకొని మనకి అక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనకి బ్రూడర్ నుంచి వచ్చేటటువంటి పిల్ల జనరల్ గా మొదటి స్టేజ్ లో అంటే ఫస్ట్ సైకిల్లో వచ్చినటువంటి పిల్ల అయితే మెరుగ్గా ఉంటుంది. తర్వాత సైకిల్స్ లో మనం ఒకే బ్రూడర్ నుంచి రిపీటెడ్ గా మన గనక మనం పిల్లని ఉత్పత్తి చేస్తూ ఉంటే గొనాడల్ యాక్టివిటీ అనేది తగ్గి సీడ్ లో వెగరస్నెస్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. అప్పుడు సీడ్ డిసీజెస్ కి ససెప్టబుల్ గా ఉంటుంది. కాబట్టి సీడ్ నుంచి రిపీటెడ్ గా మనం సైకిల్స్ ని తీయకుండా ఆ సైకిల్స్ ని మనం బ్రూడ్ స్టాక్ నుంచి సీడ్ ని తీసేటప్పుడు రిపీటెడ్ సైకిల్స్ వాడకుండా మనం ఉండటం అనేటువంటిది అత్యవసరం. మనకి ఒకటి లేదా రెండు సైకిల్స్ మించకుండా మనకి సీడ్ ని గనక మనం ప్రొడ్యూస్ చేయగలిగితే బిగర సీడ్ అనేది రావటం జరుగుతుంది. అప్పుడు ఆక్వాకల్చర్ ఫార్మర్ కి అది ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు, జనరల్ గా హ్యాచరీస్ వెళ్తూ ఉంటారు పిల్లల్ని తీసుకురావడానికి, రొయ్య పిల్లల్ని తీసుకురావడానికి సీడ్ ని. సో ఏ టైంలో తీసుకొస్తే అవి ఆరోగ్యకరంగా ఉంటాయి? తీసుకొచ్చిన తర్వాత ఎంత టైం వరకు అవి సేఫ్ ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు జనరల్ గా మనం చూసుకున్నట్లయితే హ్యాచరీ నుంచి పిల్లని సెలెక్ట్ చేసుకోవడం పైనే ఆక్వాకల్చర్ సక్సెస్ అనేటువంటిది దాదాపు మనకి ఆధారపడి ఉంటుంది. హ్యాచరీ నుంచి మనం పిల్లని తీసుకునేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు వివిధ రకాలైనటువంటి టెస్ట్లు మనం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. దానిలో ముఖ్యంగా బాహ్య పరీక్షలు, అంటే పిల్ల ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి ఒక టబ్ తీసుకొని దానిలో దాదాపు 300 నుంచి 400 పిల్లల్ని వేసి మనకి వాటర్ని గనక క్లాక్ డైరెక్షన్ లో తిప్పితే పిల్లలు అనేవి యాంటీ క్లాక్ డైరెక్షన్ లో గనక కదులుతుంటే అది గుడ్ సీడ్ అని మనం గుర్తించడం జరుగుతుంది. అలాగే దానికి స్ట్రెస్ టెస్ట్ కూడా గురి చేసి ఇందులో స్ట్రెస్ టెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మనకి
సెలినిటీ టెస్ట్ అలాగే ఉష్ణోగ్రతని పెంచడం ద్వారా ఫార్మలిన్ని ఉపయోగించడం ద్వారా మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా మనం పిల్లల్ని మంచి సీడ్ని గుర్తించుకొని ఫామ్కు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ వ్యవధి ఎంత తక్కువగా ఉంటే ఫార్మర్కి అంత మేలు జరుగుతుంది. అంటే జనరల్గా ఇది 10 అవర్స్ బిలో ఉంటే ఫార్మర్కి ఇంకా మంచిది. లేదా ఎందుకంటే ఎంత టైం పీరియడ్ తగ్గుతూ ఉంటే పిల్ల అంత తక్కువ స్ట్రెస్కి గురవుతుంది. ఎప్పుడైతే మనకి తక్కువ స్ట్రెస్కి గురవుతుందో ఆటోమేటిక్గా మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. రైట్ అంటే శ్రీధర్ గారు, ఈ పిల్లల్ని పాండ్లో వదులుకోవడం కూడా చాలా జాగ్రత్తగా చేపట్టాలని చెప్తారు, అలాంటి సమయాలు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి? మనం ఇంతవరకు కంట్రోల్డ్ కండిషన్స్ లో ఒక కన్ఫైన్డ్ కండిషన్స్ లో మనం పిల్లని పెంచుతూ వస్తాం హ్యాచరీ మేనేజ్మెంట్ లో. ఆ కంట్రోల్డ్ కండిషన్ లో ఉన్నటువంటి ఆర్గానిజం ని ఒక్కసారిగా మనం పాండ్లోకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా టెక్నీషియన్ లేదా రైతు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంతవరకు ఒక కంట్రోల్డ్ కండిషన్లో ఉన్నటువంటి ఆర్గానిజం ఎప్పుడైతే మనం బయట ఎన్విరాన్మెంట్కి తీసుకొస్తున్నామో ఎక్స్పోజ్ చేస్తున్నామో ఖచ్చితంగా ఆర్గానిజం స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం పాండ్లో రిలీజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్గానిజంని పాండ్కి ఎక్లిమటైజ్ చేయాలి. ఎక్లిమటైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో భాగంగా మనకి సీడ్ని సరిపడ ఆక్సిజన్ ఉండేటట్టు సీడ్ బబుల్స్ని పాండ్ దగ్గరికి తీసుకొచ్చి అలాగే ఉదయం సమయాల్లో సూర్యరశ్మి రాక మునిపే మనం సీడ్ని గనక పాండ్లోనికి రిలీజ్ చేస్తే సర్వైవల్ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే సీడ్ని పాండ్ దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే బబుల్స్ నుంచి నేరుగా పాండ్లోనికి రిలీజ్ చేయకుండా ఈ బబుల్స్ ఈ ప్యాకెట్స్ని మనం పాండ్లో ఒక కార్నర్లో ఉంచి దాదాపు 30 నుంచి 35 నిమిషాల పాటు ఎక్లిమటైజ్ చేసి నెమ్మదిగా ఆ సెలినిటీకి దీనికి అలవాటు పరుస్తూ పిల్లని రిలీజ్ చేయడం అనేటువంటిది మంచిది. అలాగే పిల్లని రిలీజ్ చేసే ముందు మనకి పాండ్లో సఫిషియంట్ ఆక్సిజన్ లెవెల్స్ ఉండేటట్టు మనకి పిల్లని రిలీజ్ చేయడానికి ముందు 2-3 రోజుల ముందు నుంచే ఆక్సిజన్ ఎయిరేటర్స్ని కంటిన్యూస్గా రన్ చేస్తూ మినరల్స్ని కూడా వాటర్లో యాడ్ చేసుకుంటూ సీడ్ రిలీజ్ చేసే సమయంలో కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఎయిరేటర్స్ని రన్ చేస్తూ ఉంటే సఫిషియంట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పాండ్లో ఉంటాయి. ఇంకా మనం సీడ్ని రిలీజ్ చేసేటప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని మనం గనక వాడినట్లయితే ఖచ్చితంగా ఆర్గానిజంలో ఉన్నటువంటి స్ట్రెస్ని దాదాపు తగ్గించవచ్చు. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతుందో ఆర్గానిజం సర్వైవల్ రేట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. రైట్. అలాగే శ్రీధర్ గారు, ప్రాంతాన్ని బట్టి ఆ సెలినిటీ మారుతూ ఉంటుంది, ముఖ్యంగా జీరో సెలినిటీలో కూడా సాగు చేస్తూ ఉంటారు, అలాగే ఈ బ్రూడ్ స్టాక్ నుంచి తీసే సీడ్ అక్కడ డిఫరెంట్ సెలినిటీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఫ్రెష్ వాటర్లో ఆ సీడ్ని వేస్తే అవి సర్వైవల్ కాగలవా? ఎస్ సార్, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. ఎందుకంటే మనకి అంతవరకు హ్యాచరీలో మీరు ఇప్పుడు చెప్పినట్లు హ్యాచరీలో సెలినిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఫామ్ దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు చెరువులో సెలినిటీస్ అనేవి జీరో లెవెల్స్ ఉంటాయి. అందుకే మనం సీడ్ని హ్యాచరీస్ నుంచి తీసుకునే ముందే అది సిఏఏ అప్రూవ్డ్ ఉన్నటువంటి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ అప్రూవ్డ్ హ్యాచరీనా కాదా అని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అలాగే సెలినిటీ టెస్ట్ని కూడా అక్కడ నిర్వహించాలి. అంటే దాదాపు 10-15 సిపిఎం సెలినిటీ వేరియేషన్ ఉన్నటువంటి వాటర్లోనికి ఒక టబ్లో దాదాపు 300 నుంచి 400 పిల్లల్ని తీసుకుని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒక 2-3 గంటల పాటు అబ్జర్వ్ చేస్తే మనకి మోర్ దాన్ 90% సర్వైవల్ రేట్ కనుక ఉన్నట్లయితే అలాంటి సీడ్ని మనం చూస్ చేసుకోవడంలో మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అలాంటి సీడ్ని మనం పాండు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ముఖ్యంగా మనం ఎందుకు PL11 నుంచి PL13 వరకు ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ని మనం చూస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా PL11 నుంచి PL13 మధ్య ఉన్నటువంటి ఈ సీడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాండ్ ఎన్వైరాన్మెంట్కి అనుగుణంగా మోడిఫై కాలగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్లో ఉన్నటువంటి సీడ్ని మనం కనుక పాండ్లో రిలీజ్ చేసినట్లయితే మనకి అవి సెలినిటీకి ఎక్లిమటైజ్ అవ్వగలిగే క్యాపబిలిటీని కూడా కలిగి ఉంటాయి. కాబట్టి లో సెలినిటీ ఉన్నప్పుడు మనకి సెలినిటీ
టెస్ట్ చేసి ఆ ఒత్తిడి టెస్ట్ కి గురి చేసి మనం సీడ్ ని సేకరించడం అనేది ఉత్తమమైన మార్గం. అలాగే చెరువులోనికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ చెరువు కండిషన్స్ కి పాండ్ కండిషన్స్ కి దానికి ఎక్లిమటైజ్ చేసి అప్పుడు మనం సీడ్ ని గనక రిలీజ్ చేసినట్లయితే మనం ఈ ప్రాబ్లం ని ఓవర్కమ్ చేయొచ్చు. రైట్. అలాగే శ్రీధర్ గారు, జనరల్ గానే ఆక్వా సాగులో చాలా సెన్సిటివ్ గా ఉంటుందని చెప్తారు, ఏమాత్రం ఏది ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా మొత్తం చాలా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా హ్యాచరీ స్థాయిలో ఈహెచ్పి లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు, వాటిని ఎలా అధిగమించాలి? ఖచ్చితంగా ఈ బ్రూడర్ లైఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి చాలా ససెప్టబుల్ గా ఉంటాయి. ఖచ్చితంగా చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటర్ క్వాలిటీ పారామీటర్స్, నీటి యాజమాన్య పద్ధతులు, అలాగే మనకి ఫీడ్ యాజమాన్య పద్ధతులు అనేటువంటి వాటిపై దీని సక్సెస్ రేట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ తో మనం కల్చర్ డీల్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఖచ్చితంగా ససెప్టబుల్ గా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో మనం తగు జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలి. ఖచ్చితంగా మనకి హ్యాచరీ లెవెల్స్ లో ఈహెచ్పి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం గత దశాబ్ద కాలంగా పరిశీలించినట్లయితే దీనివల్ల మనకి సాగు దిగుబడులు అనేవి అత్యధికంగా నష్టపోవడం, హ్యాచరీలో కూడా అత్యధికంగా లాసెస్ రావడం ఈహెచ్పి వల్ల మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈహెచ్పిని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఈహెచ్పి వచ్చే అవకాశం ఉంది అంటే, మనకి దాదాపుగా ఇప్పుడు బ్రూడ్ స్టాక్ నుంచి అత్యధికంగా పిల్లలని ఉత్పత్తి చేయాలంటే పాలీకీట్స్ లాంటి లైఫ్ ఫీడ్స్ ని వాడుతూ ఉంటారు. మనకి ఈ రీసెర్చ్ లో కూడా తెలియదు ఏంటంటే, దాదాపు ఇండియాలో ఉన్నటువంటి 8% ఆఫ్ ది పాలీకీట్స్, 8% పాలీకీట్స్ ఈహెచ్పిని కలిగి ఉందని మనకి రీసెర్చ్ కూడా తెలియజేస్తుంది. ఇలాంటి సమయంలో స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ, ఎస్పీఎఫ్ ఫ్రీ పాలీకీట్స్ ని మనకి హ్యాచరీస్ లోనే వృద్ధి చేసుకోగలిగినట్లయితే మనం ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయొచ్చు. అప్పుడు అలాంటి ఫీడ్ ని మనకి బ్రూడర్ కి ఇచ్చినట్లయితే బ్రూడర్ యొక్క గ్రోత్ రేట్ పెర్ఫెక్ట్ గా ఉండి, ఎగ్లేయింగ్ కెపాసిటీ, గుడ్లు పెట్టేటువంటి సామర్థ్యం కూడా పెరిగి రైతుకి లేదా హ్యాచరీ యాజమాన్యానికి అత్యద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకి హ్యాచరీలో అల్ట్రా ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా కూడా ఈహెచ్పిని నివారించవచ్చు. ఎందుకంటే ఇవి నీటి ద్వారా కూడా ఈహెచ్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి సమయంలో మనకి అల్ట్రా ఫిల్టరేషన్ మెథడ్స్ ద్వారా కూడా దీన్ని నివారించి మనం ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయొచ్చు. రైట్. అలాగే శ్రీధర్ గారు, ఈ అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా మాల్టింగ్ జరుగుతుందని చెప్తూ ఉంటారు, ఈ సమయంలో స్టాకింగ్ పెట్టుకోవచ్చా? ఎస్ సార్, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. ఎందుకంటే మనకి సాధారణంగా మౌల్టింగ్ ప్రక్రియ అనేటువంటిది ఆర్గానిజం గ్రోత్ అవ్వడానికి, జనరల్ గా అక్వాటిక్ ఆర్గానిజమ్స్ లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ నేచర్ ఏంటంటే ఏ ఆర్గానిజం లోనైనా కంటిన్యూస్ గ్రోత్ ఉంటుందండి. కానీ ఇక్కడ అక్వాకల్చర్ ఆర్గానిజం లో డిస్కంటిన్యూస్ గ్రోత్, ఎప్పుడైతే మౌల్టింగ్ అవుతుందో ఆర్గానిజం అనేది పెరగటం జరుగుతుంది. ఈ మౌల్టింగ్ కి మనకి ప్రమోట్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ క్యూస్. ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు అనేటువంటివి సక్రమంగా ఉంటాయో అలాంటి సమయంలో ఎన్విరాన్మెంటల్ సిగ్నల్స్ ని గ్రహించి మనకి ఎక్సార్గాన్ దగ్గర ఐస్టాక్ కింద భాగంలో ఎక్సార్గాన్, వయార్గాన్ అనేటువంటివి రెండు ఉంటాయి. ఈ రెండు ప్రధానంగా మనకి మౌల్టింగ్ ప్రక్రియలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించడం జరుగుతుంది. మౌల్టింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్, ఇది ఎన్వైరాన్మెంటల్ క్యూస్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, సిగ్నల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మాల్టింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. అప్పుడు ఎక్కడైపోన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అయ్యి ఇది మాల్టింగ్ ని ప్రమోట్ చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఎక్కడైతోన్ హార్మోన్ వల్ల మాల్టింగ్ అనేది జరుగుతుందో ఆర్గానిజం అనేది ససెప్టబుల్ గా ఉంటుంది ఎన్వైరాన్మెంట్, అప్పుడే మాల్టింగ్ అయినటువంటి ఆర్గానిజం ఆ సమయంలో కనుక మనం స్టాకింగ్ చేసినట్లయితే ఆర్గానిజం స్ట్రెస్ కి గురయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో స్టాకింగ్ చేయటం అనేటువంటిది అంత ఉత్తమమైన మార్గం కాదు. దీనికోసం మిడిల్ లో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ మనం స్టాక్ చేసుకున్నట్లయితే మనం ఆర్గానిజం స్ట్రెస్ ని బాగా తగ్గించి సర్వైవల్ రేట్ ని పెంచి మనకి యాజమాన్యానికి ఉపయోగపడేటట్టుగా, రైతులు లబ్ధి పొందేటట్టుగా ఉండాలంటే మనకి ఇలాంటి సమయంలో సీడ్ స్టాకింగ్ చేసుకోవటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే శ్రీధర్ గారు, ఇప్పుడు సీడ్ కొనుగోలు విషయంలో కొంతమంది బోనస్ సీడ్ అంటే ఇస్తూ ఉంటారు కదా, అలా ఇచ్చే సీడ్ ని మనం ఎలా చూడాలి, దాని మీద అసలు మీరు ఏం చెప్తారు, అట్ ద సేమ్ టైం ఆ సీడ్ కూడా అడిషనల్ గా ఫీడ్ వేయాల్సిన అవసరం ఉంటుందా?
సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ మనకి బోనస్ ఇస్తున్నారు అంటే అర్థం అంటే మనం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు సీడ్ లో క్వాలిటీ లేదని ఇంకొక రకంగా బోనస్ సీడ్ ని తీసుకున్నట్లయితే మన పాండ్ లో సాధారణంగా అన్ని యాజమాన్య పద్ధతులు సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పుడు ఒక మీటర్ స్క్వేర్ ఏరియాలో మనం దాదాపు 45 నుంచి 50 పీసీస్ ని లేదా పిల్లల్ని స్టాక్ చేయొచ్చు ఈ రకంగా చూసుకుంటే ఒక ఎకరానికి 2 లక్షల పిల్లల్ని స్టాక్ చేయొచ్చు సాధారణంగా మంచి గ్రోత్ రేట్ రావడానికి ఎకరానికి లక్ష పిల్లలు స్టాక్ చేసుకుంటే మనం వితౌట్ హెజిటేషన్ ఎటువంటి అనుమానం లేకుండా పూర్తి స్థాయిలో మనం ప్రొడక్షన్ ని పొందొచ్చు ఇలాంటి బోనస్ స్పీడ్ తీసుకోవడం వల్ల స్పీడ్ లో మనకి నాణ్యత లోపిస్తుంది కొన్నిసార్లు ఆ లోపించి అలాగే మనకి హై స్టాకింగ్ డెన్సిటీ రేట్ కూడా పాండ్ లో ఏర్పడే అవకాశం ఉంది బోనస్ గా స్పీడ్ వచ్చిందని మనం పాండ్ లో స్టాక్ చేస్తే 30 రోజుల తర్వాత మనకి అమోనియా నైట్రేట్ లాంటి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి పాండ్ లో ఇంబ్యాలెన్స్ హోమియోస్టాసిస్ దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంటుంది అదే మనకి ఖచ్చితంగా బోనస్ ఫీడ్ కి మేత వేయాల్సి ఉంటుంది ఒకవేళ మేత వేయకపోతే మనకి ఎట్ ద టైం ఆఫ్ హార్వెస్టింగ్ మనము పిల్లల్ని పట్టుబట్టి చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి అక్కడ సైజ్ వేరియేషన్ రావటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే సైజ్ వేరియేషన్ అనేటువంటిది వస్తుందో ఖచ్చితంగా మనకి మార్కెట్ లో దానికి వాల్యూ అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా ఆక్వారైతు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బోనస్ ఫీడ్ ని ప్రిఫర్ చేయకపోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం రైట్ అలాగే శ్రీధర్ గారు ఈ నర్సరీ పాండ్స్ అంటూ ఉంటారు కదా అసలు ఆ ట్యాంక్స్ వల్ల ఉపయోగాలు ఏంటండి ఎస్ సార్ ఇప్పుడు సాధారణంగా మనకి నర్సరీ పాండ్స్ ఎనామీ కల్చర్ లో చూసుకున్న ఇతర ఆక్వాకల్చర్ ఆస్పెక్ట్స్ లో చూసుకున్న నర్సరీ పాండ్స్ అనేటివి మెయింటైన్ చేసుకుంటారు నర్సరీ పాండ్స్ లో కంట్రోల్డ్ కండిషన్స్ లో అత్యధికంగా డెన్సిటీలు అత్యధిక సాంద్రతతో ఆర్గానిజమ్స్ ని ఏర్పాటు చేస్తే దాన్ని నర్సరీ పాండ్ అంటారు ఇందాక మనం చెప్పుకున్నట్లు సాధారణంగా కల్చర్ పాండ్స్ లో ఒక ఎకరానికి 1 నుంచి 2 లక్షలు ప్రిఫరబుల్ గా 1 లక్ష సీడ్ అనేటువంటిది చాలా మంచిది కానీ మనకి నర్సరీ పాండ్స్ లో ఒక ఎకరానికి దాదాపు 10 లక్షల సీడ్ ని మనం స్టాకింగ్ చేసుకోవచ్చు అయితే ఈ సీడ్ స్టాకింగ్ చేసుకోవటం వల్ల మొదటి 20 నుంచి 25 రోజుల్లో మనం సాధారణంగా యాజమాన్య ఖర్చులని తగ్గించుకోవచ్చు అలాగే లేబర్ కాస్ట్ ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే లేబర్ కాస్ట్ తో పాటుగా కరెంట్ ఛార్జెస్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది అలాగే నర్సరీ పాండ్స్ లో మనం ఏవైనా వైరస్లను కానీ లేకపోతే సరైనటువంటి గ్రోత్ రేట్ ని గనక మనం అబ్జర్వ్ చేయనట్లు అబ్జర్వ్ చేయలేనప్పుడు మనం నెక్స్ట్ కల్చర్ పాండ్స్ కి వెళ్లకుండా ఇక్కడనే కల్చర్ ని స్టాప్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇలాంటి కొన్ని లాభాల దృష్ట్యా నర్సరీ పాండ్స్ ని మెయింటైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే కంట్రోల్ కండిషన్స్ లో డిసీజ్ ప్రెవలియన్స్ ఎలా ఉంది అసలు డిసీజ్ ఎంత ఎక్కువగా వస్తున్నాయి గ్రోత్ రేట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం కన్ఫైన్డ్ కండిషన్స్ లో అబ్జర్వ్ చేయడానికి అవుతుంది ఎప్పుడైతే మనం ఈ వీటిని అబ్జర్వ్ చేశామో ఆటోమేటిక్ గా మనం కల్చర్ పాండ్స్ లోనికి సీడ్ రిలీజ్ చేసే ముందు తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం రైతుకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండటం అనేటువంటిది జరుగుతుంది రైట్ అలాగే శ్రీధర్ గారు మీరు ఇందాక చెప్తూ సీడ్ వేసుకోవడం అంటే సూర్యరశ్మి ఉన్న టైంలో వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు కొంతమంది రాత్రి సమయాల్లో కూడా ఈ స్టాకింగ్ వేస్తూ ఉంటారు కదా వేయచ్చు అసలు అలా ఎస్ సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ ఎందుకంటే జనరల్గా మనకి సీడ్ స్టాకింగ్ ఎర్లీ మార్నింగ్ ఎందుకు చేస్తామంటే మనకి డిఓ లెవెల్ అనేటువంటివి మనం కంటిన్యూస్గా పాండ్లో రన్ చేస్తుంటాం సూర్యరశ్మి రావటం అనేది జరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఒక ప్రక్రియ ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఫైటోప్లాంక్టాన్ అనేటువంటివి ఆహారాన్ని తయారు చేసుకొని అలాగే ఆక్సిజన్ ని రిలీజ్ చేసేటువంటి ప్రక్రియ ఇది రాత్రి సమయాలలో సూర్యరశ్మి లేనందున మనకి ఈ ఫైటోప్లాంక్టాన్స్ తో పాటు మిగిలినటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఆక్సిజన్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి ఆ టైంలో ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి ఫైటోప్లాంక్టాన్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయకుండా ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తాయి ఎందుకంటే కిరణజన్య సంయోగ క్రియ చేసుకోవడానికి తనకి సరైనటువంటి పరిస్థితులు ఆ ఫైటోప్లాంక్టాన్కి ఉండవు ఎందుకంటే సూర్యరశ్మి ఉండదు కాబట్టి రాత్రి సమయాల్లో సీడ్ స్టాక్ చేయడం అనేటువంటిది అంత
సరైనటువంటి విధానం కాదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సీడ్ రీచ్ చేస్తే మనకి కొన్ని అవర్స్ లోనే సూర్యరశ్మి రావడం జరుగుతుంది, ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది, సఫిషియంట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటివి ఉంటాయి. నైట్ రాత్రి సమయాల్లో సీడ్ రిలీజ్ చేయటం వల్ల అప్పటికే పాండ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ అలాగే ఫైటో ప్లాంక్టాన్ కూడా ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తుంటాయి. అప్పుడు మనం స్టాకింగ్ లెవెల్స్ చేస్తే స్టాకింగ్ సీడ్ ని స్టాక్ చేస్తే ఆక్సిజన్ డిప్లీషన్ కి ఛాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా డిఓ లెవెల్ మనకి తగ్గేటువంటి అవకాశం ఆస్కారం ఉంది. కాబట్టి రాత్రి వేళల్లో సీడ్ స్టాక్ చేసుకోవటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మాట. రైట్, అలాగే శ్రీధర్ గారు, ఒక క్వాలిటీ సీడ్ రైతుకు లభించింది అంటే 50% పైగా సక్సెస్ అయినట్టే రైతు. అంటే ఇప్పుడు ఆక్వా సాగు పెరిగింది, సో ఆ స్థాయిలో మనం ఒక ఆరోగ్యవంతమైన సీడ్ని చూస్ చేసుకోవాలంటే ఒక రైతుకి ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు, ఎలా చూస్ చేసుకోవాలి రైతు? ఎస్ సార్, ఇది చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లు ఆక్వాకల్చర్ రంగం మొత్తం, ఆక్వాకల్చర్ సక్సెస్ అంతా కూడా సీడ్ పైనే ఆధారపడి ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇలాంటి సమయంలో యాక్వా రైతు సీడ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని రకాలైనటువంటి పరీక్షల ద్వారా మనం నాణ్యమైనటువంటి సీడ్ని పొందవచ్చు. ముఖ్యంగా మనం కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ అనేటువంటి సంస్థ ఎప్పుడు అయినటువంటి హ్యాచరీని చూస్ చేసుకోవడం మొట్టమొదటి సక్సెస్లో ఒక ప్రధానమైనటువంటి భాగం. ఒక రైతు హ్యాచరీ సెలక్షన్, ఏ హ్యాచరీ నుంచి సీడ్ పొందుతున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనికి మనం ఖచ్చితంగా సిఏఏ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వారు అబ్రోడ్ నుంచి బ్రూడ్ స్టాక్ని, స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ ఎస్పీఎఫ్ బ్రూడ్ స్టాక్ని వాళ్ళు విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దాదాపు 30 రోజుల పాటు క్వారంటైన్ ఏరియాలో ఆ ఆర్గానిజమ్స్ని చెక్ చేసి ఎవరైతే హ్యాచరీ నిపుణుల సలహాల మేరకు లేదా హ్యాచరీ వాళ్ళు అడిగితే వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు వారికి బ్రూడ్ స్టాక్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి హ్యాచరీ ఎంపిక అనేటువంటిది రైతు యొక్క సక్సెస్లో ప్రధానమైనటువంటి భాగం. ఇంకా ఒకసారి హ్యాచరీని చూస్ చేసుకున్న తర్వాత రైతు చేయాల్సినటువంటిది ఆర్గానిజం యొక్క కండిషన్ని అనాలిసిస్ చేయడం. దీనికోసం మనకి చాలా మంచి మార్గాలు, ప్రణాళికాబద్ధమైనటువంటి మార్గాలు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మనం బాహ్య పరీక్ష, అలాగే ఒత్తిడి పరీక్ష, అలాగే మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్, సూక్ష్మదర్శిని ద్వారా, అలాగే పీసీఆర్ టెస్ట్, ఈ 4 ఉత్తమమైనటువంటి మార్గాల ద్వారా రైతు ఒక మంచి సీడ్ ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, మొదటిగా బాహ్య పరీక్షలో రైతు ఏం చేయాలంటే కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం పవన్ గారు క్యాక్లూర్ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే పవన్ గారు. పవన్ గారు నమస్తే సార్. చెప్పండి పవన్ గారు, ఎప్పటి నుంచి సాగు చేస్తారు మీరు ఆక్వాని? 3 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. మీ డౌట్ ఏంటో అడగండి శ్రీధర్ గారితో. ఇప్పుడు మామూలుగా సీడ్ మార్చాలండి, ఒక ట్యాంక్ లో 2 ఎకర్స్ ట్యాంక్ లో 4 లాక్స్ పోసి రెడీగా ఉంచాము, సీడ్ మార్చాలి. హలో, మార్చేటప్పుడు సూచనలు ఎలా చేయాలి ఏంటి అనేది దాని గురించి అడుగుతుంది చేశాను సార్. మార్చేటప్పుడు ఎలా చేయాలని అడుగుతున్నారు? అవునండి, అవునండి. రైట్, ఓకే సార్. సీడ్ ఫస్ట్ అంటే మనం సీడ్ ని ఒక కల్చర్ పాండ్ లో నుంచి మార్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సీడ్ ని ఫస్ట్ ఏ పాండ్ లోకి అయితే మార్చుతున్నామో ఆ పాండ్ కి ఎక్లిమటైజ్ చేయాలి. ఆ పాండ్ కండిషన్స్ కి అనుగుణంగా సీడ్ ని మనం ప్రిపేర్ చేయాలి. దీన్ని ఎక్లిమటైజేషన్ ప్రాసెస్ అంటారు. అంటే మీరు సీడ్ ని ఒక పాండ్ నుంచి ఇంకొక పాండ్ లోకి మార్చేటప్పుడు, లేదా నర్సరీ పాండ్ నుంచి కల్చర్ పాండ్ లోకి మార్చేటప్పుడు, లేదా హ్యాచరీ నుంచి కల్చర్ పాండ్ లోకి మార్చేటప్పుడు మనం ఇంతకు ముందు చెప్పినట్లు తగు జాగ్రత్తలు తీసుకొని ఆ సీడ్ ని కల్చర్ పాండ్ కి అనుగుణంగా ఎక్లిమటైజ్ చేసి, ఒకవేళ మీరు ఆ బబుల్ బ్యాగ్స్ ని గనక సీడ్ని బబుల్ బ్యాగ్స్ తో గనక తీసుకొచ్చినట్లయితే ఆ బబుల్ బ్యాగ్స్ ని ఒక పాండ్ కి ఒక వైపున ఒక కార్నర్ లో ఉంచి నెమ్మదిగా ఎక్లిమటైజ్ చేస్తూ పాండ్ లోకి విరిచిపెట్టడం అనేటువంటిది అత్యావశ్యకం. అలాగే ఒక హాపాని ఏర్పాటు చేసుకొని ఆ హాపాలో దాదాపు మీరు ఒక ప్యాకెట్ సీడ్ ని రిలీజ్ చేసినట్లయితే మనకి 3-4 రోజుల్లో
90% పైబడి సర్వైవల్ రేట్ ఉందా లేదా అనేటువంటిది చూసుకోవటం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా నీటి యాజమాన్య పద్ధతులు, అంటే మనకి ఉష్ణోగ్రత అలాగే పిహెచ్ పిహెచ్ కండిషన్స్ ఎప్పుడూ కూడా 7.5 to 8.5 మధ్యలో ఉన్నట్టు చూసుకోవాలి. అలాగే ఆల్కలినిటీ అనేది దాదాపు 130 ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే జనరల్ గా మనకి అమోనియా లెవెల్ జీరో ఉన్నట్టు చూసుకోవాలి. అలాగే సఫిషియంట్ ఫైటోప్లాంక్టాన్ గ్రోత్ రేట్ పాండ్ లో ఉన్నట్టు చూసుకోవాలి. సఫిషియంట్ డీఓ లెవెల్ గ్రేటర్ దాన్ 4 ppm ఆర్ గ్రేటర్ దాన్ 3 ppm ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నట్టు చూసుకొని, ఆర్గానిజమ్స్ కి కంటిన్యూస్ పాండ్ లో కంటిన్యూస్ ఏరియేషన్ అవతల వైపు మెయింటైన్ చేస్తూ సీడ్ ని నెమ్మదిగా పాండ్ లోకి రిలీజ్ చేసినట్లయితే మనకి హై సక్సెస్ రేట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. రైట్, థాంక్యూ పవన్ గారు కాల్ చేసినందుకు. శ్రీధర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు, చేప రొయ్య ఎందుకు తినాలి అంటే మీ వర్షన్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు లైవ్లో జాయిన్ అయ్యి మాకు చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు. ఇది అలాగే రైతులకు ఏదైనా సమస్య ఉంటే కనుక ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రొయ్యరాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800-123-9933కి కాల్ మిస్డ్ కాల్ ఇస్తే మా ఎక్స్పర్ట్ మీకు అందుబాటులోకి వచ్చి మీది ఏ సమస్యలు సరే వాళ్ళు పరిష్కారం చూపిస్తారు. ఇది ఇవాళ రొయ్యరాజు. వచ్చేవారు మళ్ళీ శనివారం శాస్త్రవేత్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.